ధవళేశ్వరం పట్టణానికి చెందిన సునీత 48 గంటలుగా పిల్లలు కనబడట్లేదు అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ కు తెలిపారు. వెంటనే స్పందించిన లోకేష్ గాలింపు చర్యలకు పోలీసులను ఆదేశించారు. ఈ అంత జరగడం వల్ల మా వరం గారు సార్ వలన లోకేష్ గారు తెలిసింది. పోలీసులు కిడ్నాప్ ను ఛేదించి బాలికలిద్దరినీ 48 గంటల్లోనే తల్లిదండ్రులకు చేర్పించారు. ఈ సందర్భంగా బాలికల తల్లిదండ్రులు మాజీ ఎమ్మెల్యే వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తోందో అనటానికి ఈ కిడ్నాప్ కథ ఒక ఉదాహరణని ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. లోకేష్ గారు దృష్టిలో పెట్టాలని చెప్పి మన ఆఫీస్కి ఇక్కడ పిఠాపురం రావడం జరిగింది. వీళ్ళ పిల్లలు సరోజిని, పూర్ణిమ అనే ఇద్దరు పిల్లల్ని మారోజు వెంకటేష్ అనే వ్యక్తి తీసుకుపోవడం జరిగింది. వచ్చిన వెంటనే నేను ఆవిడ లోకేష్ గారు తెలియజేయమంటే లోకేష్ గారికి ఈ ఇన్ఫర్మేషన్ పెట్టడం, పెట్టిన తర్వాత నేను కూడా జిల్లా ఎస్పీ గారు, రాజమండ్రి జిల్లా ఎస్పీ గారికి, అదే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం, లోకేష్ గారు కూడా వెంటనే స్పందించి ఈ పిల్లల మీద కిడ్నాప్ కేసు బుక్ చేయించి 40 గంటల్లో ఈ సునీత అన్న అమ్మాయి పిల్లలిద్దరిని కూడా అమ్మాయి దగ్గరికి చేర్చారు. ఆ పిల్లలిద్దరు కూడా భయభ్రాంతులై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ అమ్మాయి నా ద్వారా లోకేష్ గారికి కృతజ్ఞత తెలియజేయాలని చెప్పి ఇవాళ ఆఫీస్కి వచ్చింది. మరి అమ్మాయి ఏంటంటే ఎంతో సంతోషం అండి, లోకేష్ గారికి మీరు తెలియజేసిన వెంటనే 40 గంటల్లో నా పిల్లలు నా ఇంటికి వచ్చినందుకు మీ ద్వారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేయమని ఆవిడ తెలియజేయడం, ఆ అమ్మాయి కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఏపీ పోలీస్ పనితీరంటే 40 గంటల్లో ఆ పిల్లల్ని ఛేదించి, లోకేష్ గారు చెప్పిన తక్షణం 40 గంటల్లో ఆ పిల్లల్ని ఛేదించి తల్లి దగ్గరికి చేర్చిన మా యువనాయకుడు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.